హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈఎస్ తెలుగు ఫ్యాక్ట్స్. నేను ప్రతిసారి ఎక్స్పెరిమెంట్ తెచ్చినట్టుగానే ఈసారి కూడా మీకోసం ఒక మంచి ఎక్స్పెరిమెంట్ తీసుకుని వచ్చాను. ఆ ఎక్స్పెరిమెంట్ పేరే ఎలిఫెంట్ టూత్ పేస్ట్. ఈ ఎలిఫెంట్ టూత్ పేస్ట్ ని ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఎలిఫెంట్ టూత్ పేస్ట్ ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఎలిఫెంట్ టూత్ పేస్ట్ తయారు చేయడానికి మనకి హైడ్రోజన్ పెరాక్సైడ్ కావాలి. హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే మీరు ఏదో అనుకోకండి, హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే H2O2. H2O2 అంటే వాటర్ ప్లస్ ఆక్సిజన్. మీరు ఎప్పుడైనా హైడ్రోజన్ పెరాక్సైడ్ ని కింద పోసారు అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, దాంట్లో వచ్చి బబుల్స్ వస్తూ ఉంటాయి, అంటే వాటర్లో ఆక్సిజన్ ఉన్నది. ఇది మనకి నార్మల్గా ఏ షాప్స్లోనే దొరుకుతుంది. అంటే మనకి దెబ్బలు తగిలినప్పుడు ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటుంది కదా ఒక లిక్విడ్, ఆ లిక్విడ్నే మనం వాడతాం. ఫ్రెండ్స్, ఇక్కడ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంది కదా, హైడ్రోజన్ పెరాక్సైడ్ని నేను ఈ బాడీలోకి తీసుకుంటున్నాను. ఇది మామూలు హైడ్రోజన్ పెరాక్సైడ్ కాదు ఫ్రెండ్స్. మామూలుగా మనం వాడే హైడ్రోజన్ పెరాక్సైడ్ కి మహా అయితే 3% కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే 3% కాన్సన్ట్రేషన్ అంటే 3% ఆక్సిజన్ దాంట్లో ఉంటుంది. కానీ ఇక్కడ నేను వాడేది 50% కాన్సన్ట్రేషన్. ఇది కానీ ఒంటి మీద పడితే వెంటనే కాలిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు నేను దీంట్లో తీసుకున్నాను హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇప్పుడు ఇది క్యాటలిస్ట్ అంటారు, క్యాటలిస్ట్ లేదా పొటాషియం హైడ్రేట్. క్యాటలిస్ట్ కానీ పొటాషియం హైడ్రేట్ కానీ ఇది ఏం చేస్తుందంటే, మీరు కానీ ఇక్కడ చూస్తే ఈ వాటర్ ఉంది కదా, వాటర్లోంచి చిన్నగా బబుల్స్ పైకి వస్తూ ఉంటాయి. అంటే వాటర్లో ఉన్న ఆక్సిజన్ బయటికి రావడానికి ట్రై చేస్తుంది. ఈ క్యాటలిస్ట్ ఏం చేస్తుందంటే దాంట్లోంచి బయటకు వచ్చే ఆక్సిజన్ని ఫాస్ట్గా వచ్చేటట్టు చేస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, దీంట్లో వేస్తుంది. చూసారా అది ఎలా పొంగుతుందో. ఇప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ఆక్సిజన్ అనేది చాలా ఫాస్ట్గా బయటకు వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో విమ్ని కానీ ఏదైనా డిటర్జెంట్ కానీ యాడ్ చేస్తే ఆ బబుల్స్ అనేవి పెద్ద సైజులో వస్తాయి. ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఎంత హీట్ వస్తుందో, ఎలా పొంగిపోతుందో చూడండి. మొత్తం ఇదంతా ఆక్సిజనే. జస్ట్ నేను దాన్ని స్పీడప్ చేయడానికి దాంట్లో క్యాటలిస్ట్ని యాడ్ చేశాను. ఆ క్యాటలిస్ట్ అంటే సోడియం అయోడైడ్ కానీ పొటాషియం అయోడైడ్ కానీ ఏదైనా యాడ్ చేయొచ్చు. దీన్ని ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటారు. ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటే ఏదైనా ఐటెం కానీ అంటే సాలిడ్ కానీ లిక్విడ్ కానీ చాలా ఫాస్ట్గా హీట్ అవడాన్ని ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందాక చేసిన ప్రాసెస్ని యాజ్ ఈజీగా చేద్దాం. కానీ దీంట్లో ఇప్పుడు కొంచెం మనం సోప్ వాటర్ని కానీ లేదంటే షాంపూని కానీ వాడితే బబుల్స్ వస్తాయని చెప్పాను కదా, ఇప్పుడు సేమ్ అలాగే ట్రై చేద్దాం. సేమ్ కొంచెం షో కోసం కొంచెం ఇది ఉజాలా అంటే ఏదైనా కలర్ యాడ్ చేసుకోవచ్చు. కలర్ యాడ్ చేస్తాం కదా, ఇప్పుడు దీన్ని కలిపేద్దాం. అంతా కలిసిపోయింది ఇప్పుడు దాంట్లో. అంటే ఇప్పుడు వచ్చే బబుల్స్ ఉంటాయి కదా, అవన్నీ కలర్స్లో వస్తాయి అన్నమాట. ఏ కలర్ యాడ్ చేస్తే ఆ కలర్స్లో వస్తాయి. ఇప్పుడు బబుల్స్ కోసం షాంపూని యాడ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హైడ్రోజన్ పెరాక్సైడ్ని అన్ని దీంట్లో షాంపూని కూడా వేసాం. ఇప్పుడు బబుల్స్ రావాలంటే క్యాటలిస్ట్ని యాడ్ చేసి చూద్దాం. ఇప్పుడు క్యాటలిస్ట్ని యాడ్ చేయగానే చూడండి ఎలా బబుల్స్ వస్తాయో. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకా నాన్ స్టాప్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆక్సిజన్ని ఇది డైరెక్ట్గా రిలీజ్ చేయకుండా ఇలా బబుల్స్ ఫామ్లో రిలీజ్ చేస్తుంది. చూడండి ఎలా వస్తుందో. ఓకే ఫ్రెండ్స్, నాకు ఎప్పుడైనా ఇలా చిన్నగా చేయడం అంటే నచ్చదు. నాకు ఎప్పుడు చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్ చేయడం అంటే ఇష్టం. ఓకే, మనం ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఎగ్గు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇప్పుడు మనం ఈ ఎక్స్పెరిమెంట్ని చేద్దాం. ఈ వీడియో మనకి స్పాన్సర్ చేసింది SS ట్రేడ్స్ వాళ్ళు. నేను వాళ్ళ లింక్ని నేను కింద ఇస్తాను. వాళ్ళ దగ్గర హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మనకి ఫ్రీగా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ బ్రదర్.
ఇప్పుడు మనం ఆల్రెడీ దీంట్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసాం, రెండు బాటిల్స్ తీసుకున్నాం, రెండు బాటిల్స్ లోను హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక లీటర్ వేసేసాం. ఇప్పుడు మనం దాంట్లో కలర్స్ యాడ్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేద్దాం. దీంట్లో ఇది గ్రీన్ కలర్లో ఉంది, మేబీ ఇది గ్రీన్ కలర్ కాదో తెలీదు. ఓకే వేద్దాం, దాంట్లో వేసి తెలుస్తుంది కదా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మొత్తం గ్రీన్ కలర్లో అయిపోయింది. ఇప్పుడు మనకి ఫోమ్ వస్తే మొత్తం గ్రీన్ కలర్లోనే వస్తుంది. ఓకే ఇది ఇప్పుడు అక్కడ పెట్టేద్దాం. రెండోది దీంట్లో ఇప్పుడు ఆరెంజ్ కలర్ వేద్దాం. ఇది ఎల్లో కలర్ వచ్చింది. ఓకే ఇది ఎల్లో కలర్ అనుకుంటా, ఆరెంజ్ కలర్. ఓకే మన దగ్గర ఇది ఎల్లో ఇంకా సరిపోదు, దీంట్లో ఇంకొంచెం యాడ్ చేద్దాం. ఓకే పూర్తిగా ఎల్లో కలర్ని కూడా యాడ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ పెట్టేద్దాం. ఫ్రెండ్స్ ఇది మనకి ఆల్రెడీ తెలుసు కదా విమ్, ఇది వేస్తే బబుల్స్ వస్తాయని మీకు తెలుసు కదా. ఓకే ఇప్పుడు దాంట్లో దీన్ని యాడ్ చేద్దాం. Thank you. ఫ్రెండ్స్ చూడండి బాటిల్స్ ఎలా అయిపోయాయి, మొత్తం చిన్నగా అయిపోయాయి. చూడండి ఇలా కాలుతుందో, ఇది ఎక్సోథర్మిక్ రియాక్షన్, అంటే నాన్ స్టాప్ హీట్ అనేది రిలీజ్ అవుతూనే ఉంది, ఇంకా వస్తూనే ఉంది. చూడండి ఇది ఎంత వేడిగా ఉంది. ఓకే దీంట్లో ఇంకా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంది, ఇది వస్తూనే ఉంది. చాలా వేడిగా ఉంది, చాలా హీట్ గా ఉంది ఇది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హై కాన్సన్ట్రేషన్ ఉన్న H2O2 అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్తో చేసాం కదా. ఇప్పుడు నేను మామూలుగా మనకి జనరల్ స్టోర్స్ దొరికే హైడ్రోజన్ పెరాక్సైడ్తో ఈ వీడియోని అంటే ఈ ఎక్స్పెరిమెంట్ని చేసి చూపిస్తాను అది ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు మామూలుగా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది కదా 3%, అంటే మనకి దెబ్బలు తగిలినప్పుడు వాడేది, ఒక దాంట్లో ఇది ఇంకో దాంట్లో హై కాన్సన్ట్రేషన్, రెండు వేసి చూపిస్తాను ఇప్పుడు ఎలా రియాక్షన్ జరుగుతుంది. Yeah.
ఒక సైడ్ నార్మల్ గా మనం వాడే హైడ్రోజన్ పెరాక్సైడ్, ఇంకొక వైపు 50% కాన్సన్ట్రేషన్ ఉన్న హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇప్పుడు మనం క్యాటలిస్ట్ ని యాడ్ చేసుకుందాం, ఏమవుతుందో. ఫస్ట్ నార్మల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉన్న దాంట్లో క్యాటలిస్ట్ ని యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరే చూడండి, 50% కాన్సన్ట్రేషన్ ఉన్న దాంట్లో చాలా ఎక్కువగా ఆక్సిజన్ ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా రియాక్షన్ జరుగుతుంది. అదే కొంచెం ఉండడం వల్ల దీంట్లో అసలు రియాక్షన్ జరగట్లేదు. చూడండి ఎలా వస్తుందో. అసలు ఇది హీట్ కూడా అవ్వలేదు. ఈ 3% ఉన్న కాన్సన్ట్రేషన్ ఉంది కదా, ఇది అసలు హీట్ కూడా అవ్వలేదు. మీరు చూసారండి, చూడండి ఎలా వస్తుందో. ఇంకా వస్తూనే ఉంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.